అలెక్సా మనకైతే రాత్రి 12 గంటల నుంచి మనకైతే కొత్త ఫేడెడ్ వీల్ అయితే వస్తుంది అలెక్సా. సో ఇక్కడ ఈ బండిల్ అయితే మనకు ఫేడెడ్ వీల్లో ఉంది. సో మరి మనకు ఫేడెడ్ వీల్ వస్తుందా లేకపోతే లేదా అనేది చూడాలి. సో ఫస్ట్ అయితే మనకు ఫ్రీ స్పిన్ అవుతుంది. సో అలెక్సా మనకైతే రాత్రి 12 గంటల నుంచి వస్తున్న అప్డేట్ అయితే మనకు కొత్త ఫేడెడ్ వీల్ మనకు ఫ్రీ ఫైర్ 4th యానివర్సరీ స్పెషల్గా మనకైతే ఈ బండిల్ అయితే రాబోతుంది అలెక్సా. అలెక్సా అలాగే మనకు ఈరోజు నైట్ అప్డేట్ ఒకవేళ వస్తే మనకు వెపన్ రాయల్ పైన డిస్కౌంట్ కూడా మనకు 40% డిస్కౌంట్ కూడా వచ్చే ఛాన్స్ అవుతుంది అలెక్సా. సో ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల్లో మనకు డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో 99% మనకు ఈరోజు నైట్ అప్డేట్ అయినా మనకు వెపన్ రాయల్ పైన డిస్కౌంట్ అయితే రావచ్చు. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే 11:30 ఆ టైంలో మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ అయితే ఉంటుంది అలెక్సా. అలెక్సా మనకైతే నైట్ అప్డేట్ ఇక్కడైతే బండిల్ అయితే కనిపిస్తుంది. సో ఇంకెలాంటి అప్డేట్స్ అయితే లేవు. O2 స్టూడియో, థ్యాంక్ యూ అలెక్సా. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను 18+ వీడియో అయితే పెట్టిన. సో నేనైతే ఒక యూట్యూబర్కి అంత బ్యాడ్గా రావడం వల్ల సో నేనైతే తట్టుకోలేక వీడియో అయితే పెట్టిన. దీంట్లో మన క్రూ FF అయితే ఉండే కదా, సో తనైతే నాకైతే కాంటాక్ట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. సో తను తిట్టింది కూడా, సో ఓన్లీ ఎవరైతే నెగిటివ్గా కామెంట్లు చేసిర్రో వాళ్ళనే తిట్టిండంట. సో నేనైతే ఇక్కడ కామెంట్ చూసుకొని సో తను కూడా అన్నాడని చెప్పి సో వేరే కామెంట్లు కూడా చూపించిన కదా మీకు. సో దాన్ని బట్టి నేనైతే అతన్ని అయితే తిట్టడం జరిగింది. సో తనైతే నాకు కాంటాక్ట్ అయ్యిండు. సో అన్న నేనైతే ఇట్లా అనలేదు, సో నేను హేటర్స్ ఉన్నారు కదా వాళ్ళని అన్నాను అని చెప్పిండు. సో నేను కూడా ఒకవేళ తను కరెక్ట్ చెప్పినా సరే, సో నేను తప్పుగా తీసుకొని ఉంటే నా నుంచి అయితే సారీ ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా సరే క్రూ FF ఎవరు నెగిటివ్గా కామెంట్స్ అయితే చేయకండి. సో అతను కూడా ఏవి డైనో అన్నకి ఎడిటర్ అంట, సో థంబ్నెయిల్స్కి కూడా. సో ఎవరైనా తననైతే నెగిటివ్గా అయితే కామెంట్స్ అయితే చేయకండి. సో నా నుంచి కూడా ఒకవేళ తప్పు జరుగుంటే సారీ ఫ్రెండ్. ఫ్రెండ్స్ అలాగే ఇంకో గుడ్ న్యూస్ అవుతుంది. సో ఏవి డైనో అన్న మళ్ళీ రిటర్న్ అయితే వస్తుండు. సో తనంతలా తాను రిటర్న్ అయితే రావడం లేదు. సో తెలుగు గేమింగ్ జోన్ కృష్ణ అన్న ఉండు కదా, సో కృష్ణ అన్న మాట్లాడి సో కృష్ణ అన్న ఇష్టంతో సో మళ్ళీ తననైతే రిటర్న్ అయితే తీసుకొని వస్తుండు. సో 2-3 డేస్లో మళ్ళీ అన్న ఛానల్ బ్యాక్ వస్తుంది. సో వీడియోలో అయితే దాంట్లో ఏముండవు, సో ఓన్లీ ఛానల్ అయితే ఉండే ఛాన్స్ అవుతుంది. సో తెలుగు గేమింగ్ జోన్ కృష్ణ అన్న హెల్ప్ వల్ల సో మళ్ళీ ఏవి డైనో అన్న అయితే రిటర్న్ అయితే వస్తుండు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళు సో వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. సో ఎవరిని కూడా ఏమైతే అనకండి. సో ఏవి డైనో అన్న కూడా రిటర్న్ వస్తుండు. సో రిటర్న్ వస్తే అందరం సపోర్ట్ ఇస్తామని చెప్పారు కదా, సో ఈసారి మీ సపోర్ట్ ఎట్లుంటుందో చూద్దాం. సో అందరూ అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకైతే సెప్టెంబర్ మంత్ ఎలైట్ పాస్ ప్రీ ఆర్డర్ అయితే మనకి లూట్ బాక్స్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. సో మనకు సెప్టెంబర్ ఎలైట్ పాస్ ప్రీ ఆర్డర్ అవుతుంది. సో ఆల్రెడీ ఎలైట్ పాస్కి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో రెడీగా ఉంది. సో తొందరలోనే ఆ వీడియో అయితే పబ్లిక్లో అయితే పెడతాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫ్రీ ఫైర్ వల్ల అయితే ఒక కంట్రీకి అయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ పైన కూడా మనకు ఫ్రీ ఫైర్ 4th యానివర్సరీ 28/8 అని ఉంది. సో ఇక్కడ మ్యాజిక్ క్యూబ్ కూడా మనకైతే కనిపిస్తుంది. సో 99% మనకైతే ఫ్రీ ఫైర్ 4th యానివర్సరీ టైంలో మనకి ఫ్రాగ్మెంట్స్ లేకపోతే మ్యాజిక్ క్యూబ్ ఖచ్చితంగా మనకైతే ఫ్రీగా వచ్చే ఛాన్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనకు కొన్ని మిషన్స్ అయితే వస్తాయి. సో ఆ మిషన్స్ అయితే కంప్లీట్ చేస్తే మనకు ఫ్రాగ్మెంట్స్ కానీ 100 ఫ్రాగ్మెంట్స్ లేకపోతే మనకు మ్యాజిక్ క్యూబ్ అయినా వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకైతే 13th నుంచి మనకు ఆగస్టు 13 నుంచి అయితే మనకు 2 vs 2 మోడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే మనకు 1 vs 1 మోడ్ ఉంది కదా, సో అది 13 తారీఖు నుంచి మనకు 2 vs 2 మోడ్గా మనకైతే గేమ్లోకి అయితే రాబోతుంది ఫ్రెండ్స్. సో మీకైతే 2 vs 2 మోడ్ నచ్చిందా లేదా కామెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే న్యూ మోడ్ అని ఉంది. సో మనకు ఆల్రెడీ ఇప్పుడు 1 vs 1 మోడ్ కూడా ఉందిగా, సో దాంతోపాటు మనకు 2 vs 2 మోడ్ కూడా రాబోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడైతే నెక్స్ట్ టాప్అప్ ఈవెంట్ అని చెప్పి సో డిమిట్రీ క్యారెక్టర్ ఉందిగా, సో 99% మనకు కూడా నెక్స్ట్ టాప్అప్ ఈవెంట్ మనకు డిమిట్రీ క్యారెక్టర్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ క్యారెక్టర్ ఎబిలిటీస్ టెస్ట్ కూడా మీకైతే రీసెంట్ వీడియోలో క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో వీడియో చూడడం వల్ల అయితే చూడండి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం మనకు నెక్స్ట్ వచ్చే టాప్అప్ ఈవెంట్ డిమిట్రీ క్యారెక్టర్ లేకపోతే 100% డబుల్ డైమండ్. బోనస్ టాప్అప్ ఈవెంట్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకైతే రేపు నైట్ అప్డేట్ అయితే ఏం ఉండదు. సో మనకు 11th మార్నింగ్ అయితే కొత్త వెబ్ ఈవెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో 11th రోజు మనకు నైట్ అప్డేట్ అంటే మనకు ఆగస్టు 12 నుంచి మనకు కొత్త టాప్అప్ ఈవెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే చాలా కంట్రీ వాళ్ళకైతే సో రిటర్న్ అయితే క్రిమినల్ బండిల్ గ్రీన్ క్రిమినల్ బండిల్ ఉందిగా, సో అదైతే రిటర్న్ అవుతున్నట్టు 14th నుంచి. సో చాలా కంట్రీ వాళ్ళకైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయింది. సో మన ఇండియాకి అయితే ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు ఫ్రెండ్స్. సో కొన్ని కంట్రీ వాళ్ళకైతే ఇలాంటి ఈవెంట్ ఉందిగా, సో ఇలాంటి వెబ్ ఈవెంట్లో అయితే రాబోతుంది ఫ్రెండ్స్. అలా
ఫ్రెండ్స్ అలాగే వేరే కంట్రీ వాళ్ళకైతే ఇలాంటి వెబ్ ఈవెంట్లో గ్రీన్ క్రిమినల్ బండిల్ అయితే రిటర్న్ అవుతుంది. సో కొంతమందికి అయితే లెజెండ్ రాయల్ అయితే వస్తుంది. సో మనకు కూడా ఇలాంటి వెబ్ ఈవెంట్ వస్తుందని చెప్పి రీసెంట్గా మీకు అయితే వీడియోలో పెట్టినా. సో 99% ఇలాంటి వెబ్ ఈవెంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పిన. సో దాంట్లో ఏ బండిల్ వస్తుందో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. సో కొన్ని కంట్రీ వాళ్ళకైతే సేమ్ ఇదే వెబ్ ఈవెంట్లో గ్రీన్ క్రిమినల్ అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. సో మనకి ఇస్తారా ఇవ్వరా అయితే చూద్దాం. సో ఇంకా ఎలాంటి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో కానీ మనకైతే ఈ వెబ్ ఈవెంట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మనకు నెక్స్ట్ వెపన్ రాయల్ అయితే మనకు గ్రోజా గన్ వస్తుంది. సో 100% కరెక్టా లేదా అని రేపు నైట్ అప్డేట్ వీడియోలో మీకు అయితే 100% మనకు వచ్చే వెపన్ రాయల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మీకు అయితే సో మనకు ర్యాంక్ సీజన్లో వచ్చే ఫ్రీ ర్యాంక్ టోకెన్ బ్యాక్ ప్యాక్ అయితే చూపించాను కదా. సో ఈరోజు అయితే చూడండి ఫ్రెండ్స్, సో మనకు ప్రతి ఒక్క ర్యాంక్ వెళ్ళిన తర్వాత వచ్చే బ్యానర్లు అయితే ఇవే ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు హీరోయిల్కి వెళ్ళిన తర్వాత బండిల్ కనిపిస్తుంది. అలాగే మనకు ఎస్కేఎస్ గన్ స్కిన్ కూడా మనకు ఫ్రీగా అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మనకైతే ఈ అప్డేట్లో ఈ గన్ స్కిన్ అయితే రావాల్సింది. సో ఫ్రీ ఫైర్లో మనకు కొత్త వెపన్గా. సో ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో నెక్స్ట్ మంత్ అయిన ఇవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఓబీ అప్డేట్లో అయినా మనకి T9 గన్ అయితే ఇచ్చే ఛాన్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకైతే ఇలాంటి వెబ్ ఈవెంట్ రాక చాలా డేస్ అవుతుంది. సో మాక్సిమం మనకైతే ఇలాంటి వెబ్ ఈవెంట్ ఈ మంత్లో వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక స్పిన్ అయితే మనకు 10 డైమండ్స్, అలాగే 10 స్పిన్స్ అయితే మనకు 80 డైమండ్స్ అట్లా ఉంటుంది. సో మనం స్పిన్ చేసినప్పుడు మనకు మధ్యలో ఉంటాయి కదా, సో 3 డైమండ్లు వస్తే మనకైతే డైమండ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మనకు కొన్ని రివార్డ్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ రివార్డ్స్ 2 వచ్చినా 3 ఒకటేసారి వచ్చినా కూడా సో మనకైతే అదే రివార్డ్ అనేది మనకు పర్మనెంట్గా అయితే వస్తుంది. సో మనకైతే ఇలాంటి వెబ్ ఈవెంట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మనకైతే సెప్టెంబర్లో మెక్లారెన్ ఈవెంట్కి రిలేటెడ్ కొన్ని ఐటమ్స్ అయితే వస్తాయిగా. సో ఆ టైంలో మనకైతే ఈ లూట్ బాక్స్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. సో లూట్ బాక్స్ కూడా చూడండి, మనకైతే చాలా కొత్తగా అయితే కనిపిస్తుంది. మనకైతే ఈ లూట్ బాక్స్ అయితే సెప్టెంబర్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే నిన్న మీకు 11:30 ఆ టైంలో నేనైతే యూట్యూబ్లో వీడియో అయితే పెట్టినా ఫ్రెండ్స్. సో మనకైతే నైట్ అప్డేట్ మనకు క్యారెక్టర్లపైన 60% డిస్కౌంట్ వస్తుందని, అలాగే మీకు రీసెంట్ వీడియోలో కూడా నేనైతే మనకు క్యారెక్టర్లపైన డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పిన కదా. సో కావాలంటే ప్రూఫ్స్ కూడా ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు అయితే రీసెంట్గా ఒక వీడియో అయితే పెట్టినా, సో మనకు గిఫ్ట్ స్టోర్ పైన డిస్కౌంట్ వస్తుందని చెప్పిన కదా. సో డేట్స్ కూడా ఆ వీడియోలో అయితే చెప్పిన. ఒకవేళ మనకు ఫ్రీఫైర్ వాళ్ళు గిఫ్ట్ స్టోర్ పైన డిస్కౌంట్ ఇవ్వకపోతే డైరెక్ట్ మనకు క్యారెక్టర్లు అలాగే మనకు బండిల్స్ కూడా ఉంటాయి కదా, సో అన్నిటిపైన ఒక్కొక్క దానిపైన డిస్కౌంట్ అయిన ఇస్తారు, లేకపోతే గిఫ్ట్ స్టోర్ పైన డిస్కౌంట్ అయిన ఇస్తారు ఫ్రెండ్స్. సో ఈ రెండులలో ఏదో ఒకటి ఇస్తారు ఫ్రెండ్స్. నేనైతే క్లియర్గా చెప్పిన, మనకు గిఫ్ట్ స్టోర్ పైన డిస్కౌంట్ లేకపోతే మనకు క్యారెక్టర్లపైన డిస్కౌంట్ వస్తుందని. సో August 14th, 15th అనుకున్నా కానీ ముందే వచ్చింది. సో మనకైతే ఎక్కడికి వెళ్ళి చెప్పిన అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే క్యారెక్టర్ పైన డిస్కౌంట్ వచ్చినప్పుడే ఇప్పుడు క్యారెక్టర్లు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. సో మళ్ళీ గిఫ్ట్ స్టోర్ అని చెప్పి ఆశలు అయితే పెట్టుకోకండి. సో ఫ్రెండ్స్ మనకైతే ఆల్రెడీ క్యారెక్టర్లపైన డిస్కౌంట్ వచ్చింది కాబట్టి, సో 90% మనకైతే గిఫ్ట్ స్టోర్ పైన డిస్కౌంట్ అయితే ఈ మంత్లో వచ్చే అవకాశం అయితే లేదు. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరైనా క్యారెక్టర్లు కొనాలనుకుంటే కొనుక్కోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకైతే ఈరోజు నైట్ అప్డేట్ 99% మనకైతే వెపన్ రాయల్ పైన మనకు 40% కానీ 50% డిస్కౌంట్ ఉంటుంది. ఏమైనా చేంజ్ ఉంటే మీకు అయితే 11:25 ఆ టైంలో కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడతాను.